వైసీపీ నేత ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 రోజుల క్రితమే గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. దీంతో అమలాపురం వచ్చిన ఆయన మీడియా సమావేశం పెట్టారు. కొనసీమలోని ఒక మండలంలో వైసీపీ యువనేతలు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి పండుల రవీంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. మా ముఖ్యమంత్రి జగన్ ను జడ్జిలు గాని చంద్రబాబు గాని కేసులు గాని ఏమి వ్రెంటుక కూడా కదపలేరంటూ చేతి మీద వ్రెంటిక పీకి హావభావాలు చూపించారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాక్ అయ్యారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో 16 నెలలు జైలుకు వెళ్ళొచ్చే ప్రస్తుతం కండిషనల్ బెయిల్ పై ఉన్నారని, అలాంటిది కేసులు జడ్జిలు ఏమి పీకలేరని చెప్పడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పదవి వచ్చిన ఆనందంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది జగన్ కే చివరికి ఇబ్బంది అవుతుందని, కొంచెం కంట్రోల్ లో మాట్లాడాలని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. చంద్రబాబు వరకు అయితే రాజకీయ ఆరోపణలు అనుకోవచ్చనే, కానీ ఈయన ఏకంగా జడ్జిలు కేసులు ఏమి పీకలేరు అంటూ చేతి మీద వెంటికలు పీకి చూపించడం జుబుక్సాకరమని, ఆయన ఇబ్బందులు పడమే కాకుండా జగన్ ని కూడా ఇబ్బందులకు నెట్టుతారని వాపోతున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు కోర్టులపై జడ్జిలపై ఇష్టం వచ్చినట్టు చేస్తున్న ఆరోపణలతో వారిపై హైకోర్టు గత వారం సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయిన విషయం తెలిసిందే. జడ్జిలను ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న వైసీపీ నాయకులు పేటీఎం బ్యాచ్ పై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై త్వరలోనే తీవ్ర చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు జడ్జిలు తమ అధినేతను ఏమి పీకలేరు అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.